హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనుషులను ఏ జంతువు దాడి చేయాలి అనుకోదు ఎందుకంటే మనుషుల్లాగా జంతువుల్లో కూడా భావన అనేది ఒకటి ఉంటుంది మన దుర్వ్యవహారాలతో అవి బాధపడుతూ ఉంటాయి అవి మనుషుల్లాగా మనసులోని బాధను వ్యక్తం చేయలేవు పాపం కానీ ఈ కాలంలో మనుషులు జంతువుల కంటే నిజంగా తయారవుతున్నారు అలాంటి ఘటన ఒకటి జరిగింది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయం మహాభారతం ఆదిపర్వంలో చెప్పబడింది పరీక్షిత్ నందన్ జనమేజయ్ తన సోదరులతో కురుక్షేత్రంలో ఒక యాగాన్ని చేస్తున్నాడు వీరికి ముగ్గురు అన్నదమ్ములు శత్రుసేన ఉగ్రసేన భీమసేన ఈ యజ్ఞం సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చింది వచ్చి కూర్చుంది వారు ఆ కుక్కను కొట్టి అక్కడి నుండి వెళ్ళగొట్టారు ఆ కుక్క వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది జనమేజయ్ సోదరులు కొట్టారని తెలిపింది అప్పుడు ఆ కుక్క తల్లి నువ్వు ఏం చేశావు అనగా నేనేం చేయలేదమ్మా ఏ వస్తువుని తాకలేదు కానీ వారు నన్ను కొట్టారు అప్పుడు ఆ తల్లి కుక్క వారిని వెళ్ళి అడగ్గా వారు సమాధానం ఇవ్వలేదు వారిని శపించి వెళ్ళింది ఆ కుక్క ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి వారు హస్తినాపూర్ చేరాక పండితుణ్ణి వెతకటం మొదలుపెట్టారు సోమశ్రవ అనే ఒక ఋషి కుమారుణ్ణి తన పండితుడిగా చెయ్యమని అడగ్గా నా పుత్రుడు సర్వగుణ సంపన్నుడు అన్ని అరిష్టాలను వాడు దూరం చేయగలడు కానీ బ్రాహ్మణుడు ఏమి అడిగినా అది చెయ్యండి దానివల్ల మీ సమస్యకు పరిష్కారం దక్కుతుంది అని తెలిపాడు అప్పుడు సోమశ్రవుని తీసుకుని హస్తినాపూర్కి వచ్చాడు తన సోదరులకు ఈ వ్యక్తి నా పురోహితుడు అని తెలిపాడు మరి ఏమి ఆలోచించగా ఈ సోమశ్రవ చెప్పిందల్లా పాటించండి అని తెలిపాడు దాంతో వారి శాపం తొలగి సోమశ్రవ వారి గర్వాన్ని అణిచాడు ఆ తర్వాత వారు తక్షశిలను గెలిచారు చూశారు కదా ఏ జీవిని హింసించినా ఇలా జరుగుతుంది అనేది మరి ఈ కలికాలంలో మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి దయచేసి ఏ జీవిని కూడా బాధ పెట్టకండి జీవి మీద దయతో ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి